Please subscribe to Social Post. 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 Hi friends, ee video lo manam gang leader teaser breakdown gurinchi maatladukundam. జెర్సీ మూవీ తర్వాత నానిపై వ్యూవర్స్ కి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఇక ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఆల్రెడీ ఒక అప్రూవ్డ్ డైరెక్టర్. చాలా రోజుల పోస్ట్ పోన్ తర్వాత ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. ఈ సినిమా టైటిల్ కూడా ఒక వివాదానికి వేదికగా మారింది. జనరల్ గా వీరిద్దరి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు ఒక ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే డైరెక్టర్ విక్రమ్ కథ పరంగా మేకింగ్ పరంగా చాలా స్లోగా ఉంటాడు. కమింగ్ టు నాని, ఇతను చాలా తొందరగా మేకింగ్ ప్రాసెస్ అయిపోవాలని డైరెక్టర్లకి ముందే అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తాడు. ఈ విధంగా చాలా సార్లు ఈ సినిమా వీరిద్దరి కోఆపరేషన్ కుదరక పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే గ్యాంగ్ లీడర్ టీజర్ మాత్రం ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ మూవీ అన్న ఫీల్ ని మనకిచ్చింది. ఐఎమ్ ద పెన్సిల్ ఫేమస్ రివెంజ్ రైటర్ అన్న డైలాగ్ తో స్టార్ట్ అయిన ఈ టీజర్ 1:20 డ్యూరేషన్ తో ఉంది. ఇలా ఒక రైటర్ జీవితం ఎంత ఫ్యాంటసీతో నిండి ఉంటుంది అని చాలా అద్భుతంగా ఈ డ్యూరేషన్ లో చెప్పాడు డైరెక్టర్ విక్రమ్ కుమార్. ఇక ఈ టీజర్ లో మనకి డైరెక్టర్ ఒక పజిల్ టాస్క్ ని ఇచ్చిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. హీరో ఇంటికి హీరోకి పరిచయం లేని ఎవరో 5 లేడీస్ వచ్చారని, వారందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ కి చెందిన వారు ఉన్నారని హీరో చెబుతాడు. వీరిని చూస్తే ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ ని చూసినట్టు అనిపించింది అని హీరో అంటాడు. ఇలా హీరో ఇంట్లోకి ఎంట్రీ అయిన 5 ఒకరు హీరోయిన్ శరణ్య గారు, ఒక మిడిల్ ఏజ్ ఆంటీలా, లక్ష్మి గారు ఒక ఓల్డ్ ఏజ్ బామలా, వీరితో పాటు ఒకరు టీనేజ్ గర్ల్స్ లా, ఇంకొకరు లేట్ 20s లో అమ్మాయిలా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకరు స్కూల్ ఏజ్ పాపలా. వారు ఎంటర్ అయిన ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎక్కడా కూడా ఒంటరిగా కనిపించారు. ఈ టీజర్ లో F1 రేసర్ గెటప్ లో RX100 ఫేమ్ కార్తికేయ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకి కనిపించాడు. అన్ని సీన్లలో మాస్టర్ షాట్ లోనే ఆ క్యారెక్టర్స్ అన్నిటినీ చూపించాడు. దీంతో విక్రమ్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తాడా అన్న క్యూరియాసిటీ ఇప్పుడు టీజర్ చూసిన వారిలో మనకి కనిపిస్తుంది. అయితే ఈ దర్శకుడు ఇతని ముందు సినిమా మనంలో మాదిరిగా ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్ కి సంబంధించిన లేడీ జనరేషన్ ని, ఆ జనరేషన్ కి సంబంధించిన ఎమోషనల్ జర్నీని మొత్తం కథగా చూపించాడా, లేదా ఒక మనిషిలోని వివిధ కోణాలని అంటే సంతోషం, ప్రేమ, పగ, బాధ, కోపం, ఇలా 5 క్యారెక్టర్స్ గా చేసి ఒక క్యారెక్టర్ కి సంబంధించిన లైఫ్ స్టోరీగా చూపించాడా అంటే ఆ సినిమా మాదిరిగా అన్నమాట. ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద క్వశ్చన్ మార్క్. ఈ టీజర్ కట్ లో మనం ఇంతకు ముందు చెప్పుకున్న మాదిరిగానే ప్రతి షాట్ లో 5 కనిపిస్తాయి. అంటే మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం విక్రమ్ ప్రజలకి ఇదే చెప్పాలనుకుంటున్నాడా, లేదా తెలియాలంటే సినిమా నెక్స్ట్ అప్డేట్ వరకు వేచి చూడాల్సింది. ఎనీహౌ, ఒక ట్రైలర్ ఇలాంటి ఆలోచింపజేసే ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది అంటే ఒక విధంగా మంచి సక్సెస్ ని అందుకున్నట్టే. హలో అక్క. హాయ్, ఏం చేస్తున్నావు అక్క? బావచ్చాడా? అవునా, ఊరెళ్ళాడా? సరే అయితే. హనీగాడు ఏం చేస్తున్నాడు? ఏది వాడికి ఫోన్ ఇవ్వు. హలో, హనీయేనా మాట్లాడేది? ఏం చేస్తున్నావు అమ్మా? అంతున్నావా? నా దగ్గరికి ఎప్పుడు వస్తున్నావు? ఏది ఒకసారి మమ్మీకి ఇవ్వు.